పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది? నెంబర్ 1 గా ఉంది. గెలుస్తారంటారు నెక్స్ట్? కన్ఫర్మ్ అది. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు? నాకు మంచి పరిపాలన అందిస్తున్నాడు కాబట్టి గెలవాలనుకుంటున్నాను. ఇన్ని పదకాలు ఇవ్వటం అవసరం అంటారా మరి? మరి పేదలకు ఇచ్చేది ఏమైనా అవసరం అంటే పేదలకు ఇస్తున్నాడు. పేదలకు ఇస్తున్నాడు, ఆయన ఏమైనా తింటున్నాడు, మాకు ఇస్తున్నాడు. పదకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారంటారా? వెయ్యాలనే నమ్మకం ఉంది మాకు. జగన్ డబ్బులు తిని టీడీపీ కొట్టేస్తే పరిస్థితి ఏంటి? ఎవరు మీరు అనుకోవటం? ఓకే, మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తామని చెప్తున్నారు కదా? పవన్ కళ్యాణ్ అసలు ఆ సీటు ఆయన గెలవలేడు, మళ్ళీ ఇలా జగన్ జైలు పంపంత జైలు పంపిస్తాడంట జగన్ గారిని. ఇప్పుడు ఆయన దాన్ని చూసుకోమడు, మరి పవన్ అసెంబ్లీలోకే పోలేనోడు, జగన్ జైలు పంపి. ఓకే, వాళ్ళిద్దరు కలిసి వస్తే 2024 ఎన్నికల్లో జగన్ గారికి ఏమైనా ఇబ్బంది వస్తుంది అంటారా? అసలు చంద్రబాబు అసలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకోవటమే చంద్రబాబు జైలు పోవచ్చు. ఓకే, 170 స్థానాల్లో జగన్ గారికి ఎన్ని స్థానాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ. గెలుస్తారంటారా నెక్స్ట్? నెంబర్ 1 గా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు? ₹10 ఇచ్చి ₹100 దోచుకుంటున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ దోచుకుంటున్నాడు అంట. చంద్రబాబు అంటున్నాడు కదా, మరి ఇన్ని పథకాలు ఇవ్వడం అవసరం అంటారా? కరెక్ట్, అది ప్రజలకి ఉపయోగపడే ఇస్తున్నాడు కాబట్టి. పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లేస్తారా? నెంబర్ 1 గా అయిపోతే వాడు కర్మ, అది నాశనం అయిపోతుంది. అది జగన్ డబ్బులు తిని టీడీపీ కొట్టేస్తే పరిస్థితి ఏంటి? జగన్ నాకు ఏదో నాకు అయితే నాకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తాం అంటున్నారు కదా? 100 మంది పోటీ చేయింది, కరెక్ట్ వచ్చే జగనే. వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసినా వాడు పవన్ కళ్యాణ్ మొత్తం ఒక ఓటు కూడా వేయలేదు. మరి 2024లో జగన్ జైలుకు పంపిస్తాను చెబుతున్నాడు పవన్ కళ్యాణ్. ఓకే, మరి వాళ్ళిద్దరు కలవటం వల్ల 2024 ఎన్నికల్లో ఏమన్నా ఇబ్బంది వస్తుంది అంటే? వాడు 100 మంది కలవగాక జగన్ గెలిచేది. వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా కానీ 170 స్థానాల్లో జగన్ గారికి ఎన్ని స్థానాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు? మనం వచ్చినట్టే ఖచ్చితం కాదు, ఒకటి అటు ఇటుగా సీఎం అవుతాడు. పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది? బాగానే ఉంది. గెలుస్తారంటారా నెక్స్ట్? మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా? ఏమేమి పథకాలు వస్తున్నాయి? అదే 45 ఏళ్ళు పథకం వస్తుంది. మరి చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చాడా? చంద్రబాబు ఉన్నప్పుడు లేదుగా, జగన్ వచ్చాక ఇస్తున్నాడు. మరి ఇన్ని పథకాలు ఇవ్వడం అవసరమా? ప్రజలకు ఉపయోగపడుతున్నాయి పథకాలన్నీ? పడకుండా డబ్బు కాదంటారా? మరి పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లేస్తారా? మేమైతే వేస్తాము. జగన్ డబ్బులు తిని టీడీపీ కోటేస్తే పరిస్థితి ఏంటి? అందుకు మనమే అది ఎవరెవరు కారమది. ఓకే, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తాం అంటున్నారు కదా? చేసుకుంటే వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసినా కానీ 2024లో జగన్ గెలవగలడా? అదృష్టం ఉంటే గెలుస్తాడు. ఆయన పరిపాలన బాగుందనుకుంటే అందరూ ఆయనకి వేస్తారు, గెలిపిస్తారు. అందరూ ఆయనకేసి గెలిపిస్తారు అంటే వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోతాడా? ఓడిపోడు. ఓకే, పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది? జగన్ అన్నది బాగుందా? మీ జగన్ అన్నా గెలుస్తారా మరి నెక్స్ట్? గెలవాలి. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు? బాగా చేస్తున్నాడు కాబట్టి. ఇన్ని పథకాలు ఇవ్వటం అవసరం అంటారా? అవసరమే. పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారా? నాకు వచ్చి మేము వేస్తాం. అంటే జగన్ డబ్బులు తిని టీడీపీ కొట్టేస్తే పరిస్థితి ఏంటి? మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళిద్దరు కలిసి పోటీ చేయడం వల్ల జగన్ గారికి ఏమైనా ఇబ్బంది అయింది అంటారు 2024లో ఎన్నికల్లో? అవి మనకు తెలీదు కానీ మాత్రం జగన్ రావాలి. మరి చంద్రబాబు చెప్తున్నాడు కదా నన్ను కావాలని జైలుకు పంపించారంటున్నాడు, తప్పు చేయకుండా పంపించాడంటారు జగన్ గారు? మరి పవన్ కళ్యాణ్ చదువుతున్నాడు కదా 2024లో జగన్ జైలుకు పంపిస్తా అంటున్నాడు, మీకైతే జగన్ గారు గెలుస్తారనుకుంటున్నారు? పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది? గెలుస్తారంటారు నెక్స్ట్? అవి మనం చెప్పలేము కానీ మరి అన్నిటికి మాత్రం ప్రయోగం బాగానే ఉంది ఆయన వల్ల. ఓకే, ఫంక్షన్ వస్తుందా మీకు? వస్తుంది. టైంకి ఇస్తున్నారా? ఇస్తాను.
ఇబ్బంది పెడుతున్నారా? ఇబ్బంది ఏం పెట్టట్లా. మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళు? ఆయన కూడా బాగానే ఇచ్చాడు. ఇంటి దగ్గర తీసుకుని వచ్చి ఇచ్చారు అప్పుడు? ఎక్కడ అందరం కూడి అందరికి ఇచ్చేవాళ్ళు అప్పుడు. మరి ఇప్పుడు ఎలా ఇస్తున్నారు? ఇంటింటికి వచ్చేస్తున్నారు. మరి అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? ఎప్పటికప్పుడే బాగుంది, అప్పటికప్పుడే బాగుంది, ఇప్పటికప్పుడే బాగుంది. ఓకే. మరి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కదా, వాళ్ళు వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెబుతున్నారు. సరే, అది ఎవరెవరు మనిషి అయ్యా, మేము చెప్పేది ఏమంతా ఎవరైనా మాకైతే బాగానే ఇస్తున్నారు. ఎవరైనా మీకు బాగానే ఇస్తున్నారు, మరి వాలంటీర్ లో పెట్టడం మంచిదేనా? మంచిదే. ఉపయోగం ఉందంటారా వాలంటీర్ల వల్ల? బాగానే. ఓకే. పని చేస్తాం. నాకు అమ్మఒడి వస్తున్నాయి, 45 ఏళ్ళు వేస్తున్నాయి. గెలుస్తారంటారు మరి నెక్స్ట్ జగన్ గారు? ఎందుకు గెలవడా? మేమంతా మాకు ఇష్టమే గెలిస్తే, అంటే మా పిల్లల చదువులు కేస్తున్నాడు, మాకు ఖర్చు బర్జులు కేస్తున్నాడు. మరి ఇన్ని పథకాలు ఇవ్వడం అవసరం అంటారా? అవసరం అంటే అందరు బతకద్దా? ఆయన గెలిసి అందరు బతికిద్దాం అని ఆయన తపన. ఆయన ఏమైనా ఒక్కడే తినాలంటే అన్ని, అసలు ఆయనకి ఎందుకు శమంత ఉపయోగపడతాయి అంటారా? కాదు, ఆయనకి ఎందుకు శమంత? ఆయన ఉండే దీని, ఆయనకు ఉంది కదా ఖమ్మం కావాల్సినంత, అదంతా దీని బతకూడదు ఆయన. లేదంట, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నారంట. కాదు, అది దీని బతకచ్చు ఆయన. ఈ అందరికి డబ్బు లేదు, ఎన్ని శమ ఎందుకు ఆయనకి? లేకే 10 ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు. ఆయనకే కావాల్సినంత ఉంది, ఆయన ఇంట్లో కూర్చొని ఖమ్మం బంటు అతను పెట్టుకుని తినొచ్చు. మరి చంద్రబాబు చెప్తున్నాడుగా జగన్, ఇవన్నీ ఆయనకు అవసరం లేదు, అందరు జనాన్ని బతికిద్దాము. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తాం అంటున్నారు కదా? చేస్తున్నారు అంటే దానికి ఇష్టపడ్డోళ్ళు వేసుకుంటారు, అంటే ఇష్టం లేని వాళ్ళు ఎందుకు వేస్తారా? ఓకే, వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసినా కానీ జగన్ గారు గెలవగలరు అంటారా? ఏమో గెలుస్తాడు, గెలవడం మనం అవన్నీ కాదు, కానీ ఎవరు ఎవరు అభిప్రాయం ఉన్న వాళ్ళు అందరూ వేసుకుంటారు. ఇంక జగను, ఆయన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకటి అయితే అవుతారు ఆ కారు అవుతానని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పాడు, కలిసి వస్తాం. సరే, ఆయన అనుకుంటున్నాళ్ళే, నేను గెల మీ ఇద్దరు కలిసి గెలుస్తాను. వాళ్ళిద్దరు పడతాయి, వాళ్ళిద్దరు కూడా ఇద్దరు కూడా అక్కడ వస్తే రావు. మీకైతే జగన్ గారు వస్తే బాగుంటుంది. అయితే ఓకే, థ్యాంక్ యూ.